ఇప్పుడు కైట్ ఫెస్టివల్ కానీ లేకపోతే స్వీట్ ఫెస్టివల్ ఏరోప్లేన్లో పర్యటన ఇవన్నీ ఐ మీన్ హెలికాప్టర్లో పర్యటన ఇవన్నీ స్టార్ట్ చేసింది మీరే కదా సార్. అసలు ఈ థాట్స్ అన్నీ మీకు ఎలా వచ్చాయి సార్? అంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది చూస్తే మన హైదరాబాద్ను స్థాపించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన ఈ ఫౌండేషన్ స్టోన్ ఈ సిటీకి వేసిన టైంలో ఆయన ఒక మాట చెప్పారు. మొట్టమొదటి మాట ఏంటంటే సముద్రంలో కనుక మహాసముద్రాల్లో ఎన్ని రకరకాల జీవజ రాశులు ఎట్లయితే ఉంటాయి అన్ని రకాలు చిన్నవి పెద్దవి రకరకాల సైజులో ఉండే అటు వేల్ షార్క్ నుండి మొదలుకొని అంటే భూమి మీద ఉండే జంతుజాలం కంటే పెద్ద సైజు సముద్రంలో ఉంటాయి. ఒక 10 ఏనుగులు పట్టేంత పెద్దది వేల్ షార్క్ ఉంటాయి. సో అలాంటి రకరకాల జీవజాతులు మరి చిన్నవి కూడా సూక్ష్మ క్రిములు లాంటివి కూడా ఉంటాయి. సో అట్లా అన్ని రకాల జీవజాతులు ఎట్లయితే సముద్రంలో ఉంటాయో నా నగరంలో కూడా అన్ని రకాల వ్యక్తులు ఇక్కడ వచ్చి ఉండాలి అని ఆయన కోరుకున్నారు. అనుకున్నట్లుగా అట్లాగే ఈ సిటీ కూడా అద్భుతంగా అన్ని దేశాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు రకరకాల సాంప్రదాయాల వాళ్ళు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. సో న్యాచురల్గా ఇట్స్ ఏ మైక్రో కాజమ్ ఆఫ్ ఎ మ్యాక్రో సొసైటీ అంటే ఒక విశ్వానికి ఒక చిన్న నమూనాలాగా హైదరాబాద్ మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీ అంటే క్యాపిటల్ సిటీ అక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు ఒప్పుకోవచ్చు. బాంబే కమర్షియల్ సిటీ వ్యాపారానికి అందరూ పోతారు. హైదరాబాద్కి అది అవసరం లేదు కానీ హైదరాబాద్లో కూడా ఈక్వల్గా ఢిల్లీతో సమానమైన జీవన వైవిధ్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది చాలామందికి తెలియదు. సో ఈ జీవన వైవిధ్యాన్ని మనం అందరికీ ఒకసారి చూపించాలి. అట్లాగే మనకి పతంగుల పండుగ అనేది మన జీవన విధానంలో ఉంది. సంక్రాంతి పండుగ సంక్రాంతికి పతంగులు ఎగరేసేది అహ్మదాబాదు హైదరాబాదే కానీ మనం మర్చిపోయాం. అహ్మదాబాద్ ఏమో దీన్ని పెద్ద ఎత్తున ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లాగా తయారు చేసుకున్నారు 30 ఏళ్ళుగా. సో మనకి సహజ సిద్ధంగా ఉన్నది వాళ్ళేమో కల్టివేట్ చేసుకున్నది. సో మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశం కొద్దీ కైట్ ఫెస్టివల్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఉండే ప్లేసెస్ ఇవన్నీ సరిపోక మనం అక్కడ దూరంగా అక్కడ ఆగాఖాన్ అకాడమీలో పెట్టాము. అక్కడ ఓన్లీ కొన్ని వేల మందికే వచ్చే పరిస్థితి వచ్చింది. మ్యాక్సిమం 5-6 వేలు అవుతున్నారు. సో మళ్ళీ నేను మిలిటరీ ఆఫీసర్స్తో మాట్లాడి ఇక్కడ పారాడైజ్ దగ్గర పరేడ్ గ్రౌండ్స్ తీసుకొచ్చినప్పుడు సరే ఆ టైంలో ఏంటంటే అందరూ పండుగని ఊళ్ళోకి వెళ్ళిపోవటము చిన్నపిల్లలకి దీనిలో ఉత్సాహం ఉన్నప్పటికీ ఇంకా కొద్దిగా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఆలోచించింది అంటే స్వీట్ ఫెస్టివల్ కూడా పెడదాం. ఆ స్వీట్ ఫెస్టివల్ అనేది పేరుకు స్వీట్ ఫెస్టివలే కానీ స్వీట్ ఫెస్టివల్ కంటే ముఖ్యమైనది ఏంటంటే మనం చెప్పబోయేదాన్ని తీయగా చూపించడం కోసం స్వీట్ ఫెస్టివల్ అన్నాం. చెప్పేదేంటి మనము డైవర్సిటీ అనేది యూనిటీ ఎట్లా ఉంది, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం హైదరాబాద్లో ఎలా ఉంది అనేది చెప్పడానికి స్వీట్ ఫెస్టివల్ని ఒక ముఖంగా వాడాం. ఇట్స్ ఎ ఫేస్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్. సో దాన్ని చెప్పడానికి చేసిన ప్రయత్నం అది. అందుకే నేను ఏ రాష్ట్రం వాళ్ళని ఇక్కడ పిలవాలా, అందరు ఇక్కడ ఉన్నవాళ్ళే, మరాఠీ వాళ్ళు కావచ్చు, మలయాళీ కావచ్చు, ఇటు బెంగాలీ కావచ్చు, ఇటు తమిళ వాళ్ళు కావచ్చు, సింధీ వాళ్ళు కావచ్చు, అదే కాకుండా 15-20 దేశాల వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లో సిఫెల్లో ఈ ఇఫ్లూ యూనివర్సిటీ ఉంది కదా అక్కడ చదువుతున్న పిల్లలు కూడా పిలిచాం. 15 దేశాల వాళ్ళు 30 రాష్ట్రాల వాళ్ళు ఒక్క దగ్గర చేరి వేరే రాష్ట్రాల వాళ్ళని పిలవకుండా వేరే దేశాల్లోని కానీ ఎవరిని పిలవకుండా ఒకే ఇక్కడ చదివే వాళ్ళని ఇక్కడ నివసించే వాళ్ళతో చేసాం. సో అది కూడా ఏం చేసాము, ఒకరి పక్కన ఒకరు నిలబడితే ఆ జీవన వైవిధ్యం కనిపిస్తుంది. అంటే అందులో మహిళల ద్వారానే చేయించాం ఇది. స్వీట్స్ అన్నీ వాళ్ళు తయారు చేసుకొని వస్తారు. ఒక మలయాళీ పక్కన ఒక బెంగాలీ, తర్వాత ఒక ఒరిస్సా అమ్మాయి, ఒక అస్సామీ అమ్మాయి, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో వాళ్ళు అక్కడ నిలబడి ఆ స్వీట్స్ ప్రదర్శించే విధానం చూస్తే యూనిటీ అండ్ డైవర్సిటీ అక్కడ కనిపించాలి. సో ఎందుకు ఇది నేను చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన భారతదేశం అనేది చాలా అద్భుతాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వి హ్యావ్ ఎ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ వీఆర్ వెరీ ఫ్రెజైల్ సొసైటీ. అంటే చాలా 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 ఒక అద్దం లాంటి సొసైటీ, ఏ చిన్న దెబ్బ కొట్టినా కూడా పగిలిపోతుంది. ఇది మతం పేరుతో కావచ్చు, భాష పేరుతో కావచ్చు, కులం పేరుతో కావచ్చు, ధనవంతులు పేదవాళ్ళ పేరుతో కావచ్చు, ఏ పేరుతో అయినా అగ్గి రాజే చేయడం అనేది మన భారతదేశంలో చాలా సులభం. అంటే ఇంత డైవర్సిటిఫైడ్ ఫ్రెజైల్ సొసైటీ ప్రపంచంలో ఇంకొకటి లేదు. పక్క పక్క ఇళ్లలోనే ఉండి రేపటికంత శత్రులాగా ఇప్పుడు ఓల్డ్ సిటీలో చూసుకునే వాళ్ళు ఎంతో ముందు.
పక్కపక్క వీధుల్లో ఉండి శత్రువులాగా కొట్లాడుకునే సందర్భాలు కూడా చూస్తున్నాం. సో అలాంటి పరిస్థితి ఉన్నదాన్ని మనం అంతా ఒక్కటి అని చెప్పి ఈ స్ట్రాంగ్ ఈ స్ట్రెంగ్త్ని మనం చూపించాలి. షోకేస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యూ డైవర్సిటీ. అంటే వైల్ యూ ఎంజాయ్ యువర్ ఎంజాయింగ్ యువర్ ఓన్ స్పెషాలిటీ, షోకేస్ యాజ్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ. అంటే మన శరీరంలో ఉండే వివిధ భాగాలు, చెవి, కన్ను, ముక్కు, నోరు, చెవి, కాళ్ళు, చేతులు, ఇవన్నీ వివిధ రకాలుగా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒంటరిగా ఉంటే పనిచేయలేవు, దే కాంట్ లివ్ సపరేట్లీ. కలిసి ఉంటేనే పనిచేస్తాయి. అది జనాలకు చూపించాలి. మీరందరూ కలిసి ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఒక మానవ శరీరంలో పనిచేసినట్లు పనిచేస్తారో, ఒంటరిగా ఉంటే అంత దెబ్బతింటారో అని చెప్పే ప్రయత్నం దీనిలో చేసే ప్రయత్నం చేశాను.